హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందుస్ కిచెన్ గ్రౌండ్. ఈరోజు శనగపప్పు కొబ్బరి కూర చేసి చూపిస్తాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ కూర అంటే ఇష్టం. ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల శనగపప్పు వేసి నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్లు వంపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కడుక్కున్న పప్పును వేసి 4.5 కప్పులు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక కళాయిలో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, 4 తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఉడికించుకున్న పప్పును వేసి 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులో 2.5 కప్పులు నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఉడికించాలి. పప్పు ఇలా ఉడికిన తర్వాత అందులో 1 కప్పు తురిమిన కొబ్బరి కూర వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత పప్పు దగ్గర పడుతుంది. ఈ విధంగా పప్పు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. శనగపప్పు కొబ్బరి కూర రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.